నంద్యాల స్థానిక 6వ వార్డు జగజ్జనని కాలనీల వాసుల అద్వాన రహదారులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో అంతర్గత రహదారులు పూర్తి సిద్ధిలమైనా నడిచేందుకు వీలు లేకుండా ఘోరంగా ఉన్నాయి. వర్షాలు పడితే వరదలొస్తే బురద గుంటలు రాకపోకలు సాగించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా అధికారులు పాలకులకు చీమ కొట్టినట్టుగా కూడా లేకపోవడం దురదృష్టకరం. సీసీ రోడ్లు మంజూరు అయ్యాయని అదిగో వేస్తున్నాం ఇదిగో వేస్తున్నాం అంటూ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. 6వ వార్డులో రహదారులు కాల్వలు లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా ఇంటి పన్ను చెత్త పనులు చెల్లిస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పాలకులు అధికారులు అభివృద్దిపై దృష్టి పెట్టకపోవడంతో పట్టణవాసులు అసౌకర్యాలతో నలుగుతున్నారు. ఇళ్ల ముందర డ్రైనేజ్ కాల్వలు లేక రోడ్ల వెంట డ్రైనేజ్ వాటర్ ప్రవహించడంతో దుర్వాసన పందులు ఇష్టానుసారంగా డ్రైనేజీలో తిరుగుతూ ఉండడం, అధికార పార్టీ నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు, ఆ సమస్యను మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సచివాలయ సిబ్బంది మాత్రం చెత్త పన్ను కట్టవా ఇంటి పన్ను కట్టవా అని అడుగుతున్నారు తప్ప ఇళ్ల ముందర ఇంత చెత్త పడుతుంటే సచివాలయ సిబ్బందికి ఎందుకు ఇది కనిపించలేదా? వేలకు వేలు జీతాలు తీసుకోవడం కాదు మా సమస్యలు, నాయకులు అధికారుల దృష్టికి ఎందుకు తీసుకువెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఆఫీసర్లు వస్తున్నారు పోతున్నారు. మొన్న కూడా రీసెంట్గా మన చైర్మన్ గారు వచ్చినారు, వచ్చి ఏదో కచ్చకాలు వెళ్ళిపోయారని చెప్పారు, అందరూ చెప్పారు వెళ్ళిపోయారు అంతే. ఇట్సైడ్ ఎమ్మెల్యే అసలు ఒకసారి కూడా లేరు, ఎవరు రావడం ఇట్సైడ్. మనమే చెప్పాం వాళ్ళకు చాలాసార్లు, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ దండిగా ఉన్నాయి, దోమలు, దీనిలో గురించి కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశాము, కానీ దీని గురించి కూడా పట్టించుకోవడం లేదు. సమస్య అంటే అదే భయ్యా, ఇంకా మొత్తం అంతా నాలాలు లేవు, ఇక్కడ రోడ్లు లేవు, నాలాలు లేవు కాబట్టి నీళ్ళన్నీ ఇక్కడే సైడ్లోకి పారుతున్నాయి. అలా పారడంలో దోమలు, ఈ పందులు చూడండి, పందులు మీరే చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం అంత రచ్చరచ్చ ఉంది. మీరు కొంచెం పైన వాళ్ళకి తెలిపిస్తే వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకుంటారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే